హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం సో వాటితో పాటుగా కాన్సెప్చువల్ రిలేటెడ్ గా ఏదైనా ఉంటే అది కూడా అండ్ దాంతో పాటుగా స్టాటిక్ జీకే సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కరెంట్ అఫైర్స్ తో కలిపి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఈ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది అది కూడా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించింది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఇందులో ఉండడం అనేది సో మనకి ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి రీజనల్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్స్ కానీ ఉన్నాయి సో దాంట్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్కి బంగ్లాదేశ్కి సంబంధించిన సైమా వాజిద్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఈ కరెంట్ అఫేర్ అపాయింట్మెంట్కి సంబంధించింది సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో నేమ్ చూడండి సైమా వాజిద్ సైమా బాజిద్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ కి సంబంధించిన వ్యక్తి స్వతహాగా షీజ్ బిలాంగ్స్ టు బంగ్లాదేశ్ అంతే కదండి బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం మనకి షేక్ హసీనా గారు అనమాట బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి యొక్క డాటర్ మనకి సైమా వాజిద్ ఈమె ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసారా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించిన రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా పొజిషన్ ని ఆమె సొంతం చేసుకున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ జెనీ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది అలాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ వారాలుగా మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట రీజనల్ పరంగా సో ఆ రీజనల్ పరంగా చూసుకున్నప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ వి హ్యావ్ అండ్ రీజనల్ ఆఫీస్ ఆ రీజనల్ ఆఫీస్ కి డైరెక్టర్ జనరల్ గా బంగ్లాదేశ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారికి డాక్టర్ గా ఉన్న ఎవరైతే సైమా వాజిద్ గారు ఉన్నారో ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే గనక నేపాల్ కి సంబంధించిన శంభు ప్రసాద్ ఆచార్య నేపాల్ కి సంబంధించిన శంభు ప్రసాద్ ఆచార్య బంగ్లాదేశ్ కి సంబంధించిన సైమా వాజిద్ వీళ్ళిద్దరూ కూడా ఈ పొజిషన్ కోసం అని చెప్పేసి మనకి పోటీ పడ్డం జరిగింది సో ఇన్ దట్ ఓటింగ్ అండ్ దెర్ ఇస్ అ టూ పార్టిసిపెంట్స్ ఆర్ దర్ వన్ ఈస్ నథింగ్ బట్ శంభు ప్రసాద్ ఆచార్య టూ క్యాండిడేట్స్ ఆర్ దర్ అండ్ అదర్ వన్ ఇస్ అ సైమా వాజిద్ గా చెప్పొచ్చు ఈమెకి అవుట్ ఆఫ్ టెన్ ఓట్స్ లో టోటల్ గా టెన్ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ అవుట్ ఆఫ్ టెన్ ఓట్స్ లో ఎయిట్ ఓట్స్ ఏమో ఈమె సైడ్ వచ్చాయి సైమా వైజిత్ సైడ్ టూ ఓట్స్ వచ్చేటప్పటికి శంభు ప్రసాద్ గారి సైడ్ రావడం జరిగింది సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రీసెంట్లీ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సైమా వాజిద్ ఒక్కొక్కసారి ఈ మధ్యన ఎగ్జామ్ లో ఆమెకి ఆపోజిట్ గా ఉన్నది ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి శంభు ప్రసాద్ ఆచార్య గారుగా చెప్పచ్చు బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అలాగే నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ప్రజెంట్ ఉన్నది ఎవరంటే మనకి పుష్ప కమల్ దాహల్ గా చెప్పొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ టెడ్రస్ ఆదనం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రెజెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈవే ఈ సైమా వాజిద్ ప్రజెంట్ బంగ్లాదేశ్ లో ఆర్టిజం అనే వ్యాధి ఉంది చూసారా సో ఆర్టిజం కి సంబంధించి నర్వ్స్ డిజార్డర్ కి సంబంధించి ఒక నేషనల్ కమిటీ ఉందనమాట దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ నేషనల్ కమిటీకి హెడ్ గా ఉన్నారు ఇది కూడా అడుగుతా ఉంటారు ఒక పర్సన్ ఒక రెప్యూ డ్ పొజిషన్ కి గనక హెడ్ గా వెళ్ళారు అనుకోండి సో ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో షేక్ హసీనా గారి యొక్క డాక్టర్ అయిన సైమా వాజిద్ గారు బంగ్లాదేశ్ లో నేషనల్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మానిటరింగ్ ఆఫ్ ఆర్టిజం అండ్ నర్వస్ డిజార్డర్స్ కి సంబంధించిన దానికి హెడ్ గా వర్క్ చేస్తున్నారు ఆమెనే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఇలా రీజనల్ డైరెక్టర్ గా సౌత్ ఈస్ట్ ఏషియా కి సంబంధించి అపాయింట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ జెనీవా అండ్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ సెవెంత్ మనకి ఏం నిర్వహిస్తుంది అంటే వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అది ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే ఏప్రిల్ సెవెంత్ గా చెప్పొచ్చు అనమాట ఇది ఓవరాల్ గా మనం ఈ అపాయింట్మెంట్ లో గుర్తు పెట్టుకునేది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి సో జీ ట్వంటీ సమిట్ అనేది జరిగింది చూసారా ఈ సంవత్సరం ట్వంటీ సమిట్ తర్వాత బంగ్లాదేశ్ తో ఇండియా వెంటనే మూడు ఒప్పందాలని మనకి కుదుర్చుకోవడం జరిగింది అన్నమాట త్రీ ఏవైతే ఎంఓయూస్ ఉంటాయో సో అవి కుదుర్చుకుంది దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ రైల్వేకి సంబంధించి అలాగే పోర్ట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి సో వీటికి సంబంధించి కూడా ఎంఓయూస్ని చేసుకుని రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ ఇప్పుడు మనకి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక థర్మల్ పవర్ ప్లాంట్ న్యూస్లో ఉంది దాని పేరు మై త్రీ థర్మల్ పవర్ ప్లాంట్ సో మైత్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది ఏ కంట్రీకి సంబంధించింది అంటే బంగ్లాదేశ్ అనమాట దాంతో పాటుగా మోంగ్లా అనే ఒక పోర్ట్ కూడా మనకి వార్తల్లో కనిపిస్తుంది మోంగ్లా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ అనేది కనిపించిన మైత్రి అనేది కనిపించిన ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కి సంబంధించిన వాటిగా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇండియాతో లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్న కంట్రీ కూడా బంగ్లాదేశ్ భారతదేశ్ దో సరిహద్దుల్ని పంచుకునే వాటిలో అది కూడా భూ సరిహద్దులు పంచుకునే వాటిల్లో అతి పెద్ద కంట్రీగా మనం దేన్ని చెప్పచ్చు అంటే బంగ్లాదేశ్ ని చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ దీంట్లో ఫ్యాక్టర్స్ అండి బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైమా వాజిద్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ డైరెక్టర్ గా చెప్పొచ్చు సో ఇక్కడ కరెంట్ అఫేర్ ర్యాంకింగ్ కి సంబంధించింది మనకి భారతదేశంలో రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా లైక్ అంబానీ గారు కావచ్చు ఆదాని అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అజీం ప్రేమ్జీ శివనాడర్ వీళ్ళందరూ కూడా మనకి డొనేషన్స్ని ఇవ్వడం జరుగుతుంది ఇండియాలోని డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకి డెవలప్మెంట్స్ కోసం వీళ్ళు డొనేషన్స్ ఇస్తారు అలాగా ఒక పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళు ఇచ్చిన డొనేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి హురన్ అనే సంస్థ గతి తొమ్మిది సంవత్సరాల నుంచి దీంతో కలుపుకుంటే టెన్త్ ఇయర్ అనమాట సో మొత్తం టోటల్గా పది సంవత్సరాల నుంచి కూడా హురున్ ఫిలాంథ్రోఫీ లిస్ట్ అనే దాన్ని ప్రకటిస్తుంది ఆ ర్యాంకింగ్స్ అనేవి మనకు అవసరం ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ వాల్యూస్ ని మీరు కన్సిడర్ చేయకండి ఈ ఇమేజ్ లో సో జస్ట్ నేను మీకు రిఫరెన్స్ కోసం మాత్రమే ఇమేజ్ పెట్టాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే హురున్ ఇండియా ఫిలాంథ్రోఫీ లిస్ట్ గురించి మాట్లాడదాం ఇది వరుసగా టెన్త్ టైం అనమాట ఈ హురున్ అనే సంస్థ ఉంది చూసారా ఇది ఇండియా యొక్క ఫిలాంథ్రోఫీ లిస్ట్ ఉదారవాదులకి సంబంధించిన లిస్ట్ని ఇస్తుంది అలాగే దాంతో పాటుగా ఇండియా యొక్క రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా సో ఇండియా యొక్క రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ ని కూడా ఇస్తుంది లైక్ ఫోప్స్ రీసెంట్గా ఏదైతే మనకి లిస్ట్ని ఇచ్చిందో అలాగే హురణ్ సంస్థ కూడా ఇండియా యొక్క రిచెస్ట్ పర్సన్ లిస్ట్ని ఇస్తుంది దాంతో పాటుగా ఈ ర్యాంకింగ్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఈ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్నది హెచ్సిఎల్ కి సంబంధించిన లేదా సో దీని యొక్క అధినేత అయిన శివ నాడార్ చెప్పచ్చు టోటల్ గా ఆయన డొనేషన్స్ టూ థౌసండ్ ఫార్టీ టూ క్రోర్స్ దాకా ఉన్నాయంట వివిధ ఫీల్డ్స్ లో అండ్ నెక్స్ట్ అజీమ్ ప్రేమ్జీ గారు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ దాకా ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ వన్ ముఖేష్ అంబానీ గారు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ దాకా ఉన్నాయన్నమాట సో ఇది టాప్ త్రీ పర్సన్స్ గురించి మనం చెప్పుకున్నది శివ నాడర్ గారు అజీం ప్రేమ్జీ గారు ముఖేష్ అంబానీ గారు అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉదారవాదత్వం అంటే ఫిలాంథ్రోఫీకి సంబంధించిన ఏదైతే పర్సంటేజ్ ఉందో అది తగ్గిపోతూ వస్తుందంట ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో చూడండి టోటల్గా డొనేషన్స్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్స్ దగ్గర నుంచి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ కానీ ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి చూడండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ డ్రాస్టిక్గా పడిపోయిందని చెప్పొచ్చు అనమాట డొనేషన్స్ దాని తర్వాత ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు రిలీజ్ చేసింది ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది ఆ ఇంక్రీజ్ అయినా టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫినాన్షియల్ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్కి చూడండి ఒకసారి డిఫరెన్స్ సో అది కూడా మనకి డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది జనరల్గా ఇక్కడ కనిపిస్తూ ఉందనమాట అది ఇక్కడ మనకి మెయిన్గా చెప్తున్నారు అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ హురన్ ఎండి ఎవరైతే ఉంటారో ఆయన పేరు అనాస్ రెహ్మాన్ జునాయద్ అనాస్ రెహ్మాన్ జునాయద్ ఏమని చెప్తున్నారంటే ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భారతదేశంలో రీసెంట్గా ఇది వరకు అయితే హండ్రెడ్ క్రోర్స్కి పైగా డొనేషన్ వాళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళంట ఇప్పుడు ఆ ఇద్దరి నుంచి ఎంత మందికి ఆ సంఖ్య పెరిగింది అంటే పద్నాలుగు మందికి అలాగే ఇది వరకు ఐదుగురు మాత్రమే ఉండేవాళ్ళంట ఫిఫ్టీ క్రోర్స్ వరకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఆ ఐదుగురు నుంచి ఆ సంఖ్య ఇరవై నాలుగు వరకు చేరింది అని కూడా చెప్తా ఉన్నారు అండ్ ఈ సంవత్సరం ఈ ఫిలాంథ్రోఫీ లిస్ట్లో కొత్తగా ట్వంటీ ఫైవ్ ఫిలాంథ్రోఫీస్ జాయిన్ అయ్యారు అంటే ఏటా కామన్ గా చాలా మంది రిచెస్ట్ పర్సన్స్ డొనేషన్స్ ఇస్తారు అలా ఈ సంవత్సరం అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఇంకొంతమంది రిచెస్ట్ పర్సన్స్ కొత్తగా డొనేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా టోటల్ గా ఎంతమంది అంటే ట్వంటీ ఫైవ్ ఓవరాల్ గా మొత్తం ఈ డొనేషన్స్ ఇచ్చే వాటిలో సెవెన్ మెంబర్స్ విమెన్స్ ఉన్నారంట వీళ్ళలో టాప్ నోచ్ పొజిషన్లో ఉన్నది రోహిణి నీలకణి అనే పర్సన్ ఈమె వన్ సెవెంటీ క్రోర్స్ ని ఇవ్వడం జరిగిందనమాట డొనేషన్ గా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ న్యూ ఎంట్రీలో టాప్ లో ఉన్నది మనకి కే దినేష్ గారు అనమాట ఈయన ఇన్ఫోసిస్ యొక్క కో ఫౌండర్గా గా ఉన్నారు ఇన్ఫోసిస్ కే కో ఫౌండర్ కె దినేష్ గారు చెప్పచ్చు ఫార్టీ సెవెన్ క్రోర్స్ ని ఆయన ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చే డొనేషన్స్ అన్ని కూడా వివిధ ఫీల్డ్స్ కి సంబంధించి డెవలప్మెంట్ కోసం వెళ్తాయి అయితే ఇందులో టాప్ గా ఇచ్చే డొనేషన్ దేనికి వెళ్తుంది అంటే ఎడ్యుకేషన్ కంట దాదాపుగా సిక్స్టీన్ పర్సెంట్ వెళ్తుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ సెక్టర్ ఉంది అది ఫిఫ్టీన్ పర్సెంట్ దాని తర్వాత నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి ఉందండి ఫస్ట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ హెల్త్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ రోహిణి నీలకని ఉన్నారు చూసారా ఈమె ఎక్కువగా ఎన్వైర్న్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేశారు అలాగా మనకి వివిధ కేటగిరీస్ డెవలప్మెంట్ కోసం బాగా భారతదేశంలో ఏటా కూడా రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దాని డొనేషన్స్ చేస్తా ఉంటారు ఆ డొనేషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కలెక్ట్ చేసి ఇలా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం హురూన్ సంస్థ ప్రకటించిన నే లిస్ట్ ఆఫ్ ఇండియాలో టాప్ టూ ర్యాంక్స్ లో ఉన్నది ద ఫస్ట్ వన్ శివనాడర్ గారు అండ్ ద సెకండ్ వన్ నథింగ్ బట్ అజీం ప్రేమ్జీ గారు గా చెప్పచ్చు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవార్డ్ కి అవార్డ్ తో పాటు బుక్ అండ్ ఆధర్ ని కవర్ చేసుకోవచ్చు అనమాట బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది దీనికి సంబంధించింది మీరు ఇక్కడ చూడొచ్చు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ని ఇండియన్ ఆరిజిన్ అయిన నందిని దాస్ గారు సొంతం చేసుకున్నారు ఆమె రాసిన బుక్ ఇక్కడ మీరు చూడొచ్చు కోటింగ్ ఇండియా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ బుక్ నేమ్ మనకి చాలా లెంతిగా ఉంది అన్నమాట సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే కోటింగ్ ఇండియా నందిని దాస్ గారు ఈ బుక్ ని రాసి అన్నమాట సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి నోట్స్ ఓరియంటెడ్ లో ఇక్కడ చూద్దాం బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు కి గాను ఈ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే నందిని దాస్ గారు సో ఆమె రాసిన బుక్ వచ్చేటప్పటికి కోటింగ్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ ఇంగ్లాండ్ మొఘల్ టైంలో ఉన్న ఆ నరేషన్ మొత్తం కూడా ఈ బుక్ లో ఆమె చూపించారు అయితే ఇది పూర్తిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎయిదర్ ఇంగ్లాండ్ మొగల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి లేదా సింపుల్గా కోటింగ్ ఇండియా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది అండ్ నెక్స్ట్ ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ దేనికి ఇస్తారంటే ఇంటర్నేషనల్ నాన్ ఫిక్షన్ ప్రైజ్ ఇది ఈ కేటగిరీ కూడా అడుగుతారు ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఇట్లాంటివి ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు ఇంటర్నేషనల్ నాన్ ఫిక్షన్ ప్రైజ్ కేటగిరీకి సంబంధించిందండి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ కి సంబంధించి ఇంటర్నేషనల్ నాన్ ఫిక్షన్ ప్రైస్ ని బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కింద తీసుకొచ్చి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో దాన్ని నందిని దాస్ గారు ఇచ్చారు ఆమె కోర్ట్ కోర్టింగ్ ఇండియా అనే బుక్ ని రాశారన్నమాట నెక్స్ట్ వన్ చూడండి దీనివల్ల ఆమెకు వచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పౌండ్స్ గ్రిటన్ బ్రిటిష్ పౌండ్ అని కూడా పిలవచ్చు జీబీపీ అని పిలవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అదే ఇండియన్ రూపీస్లో చూసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ దాకా సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ దాకా వస్తుంది సో కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ డిఫరెంట్ అడుగుతుంది క్యాష్ ప్రైజ్ ని అడగడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఇండియన్ రూపీస్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఒక అంచనా ఉంది అనుకోండి మనకి బాగుంటది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పౌండ్స్ అనేది మనకి మెయిన్ గా ఇక్కడ క్యాష్ ప్రైజ్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఈ అవార్డు ఉంది చూశారా బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనే అవార్డు దీన్ని ఇనిషియల్ గా నైఫ్ అల్ రోడన్ ప్రైజ్ గా పిలిచేవాళ్ళనమాట టూ ఇది స్టార్ట్ అల్ ప్రైజ్ గా ఇంటర్నేషనల్ నాన్ ఫిక్షన్ కేటగిరీలో గ్లోబల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కల్చర్ కి సంబంధించి ఈ ప్రైజ్ ని స్టార్ట్ చేశారు దాని తర్వాత స్లోగా దీన్ని బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కింద రీసెంట్ గా మార్చేశారు ఈ ప్రైజ్ ని నందిని దాస్ గారు సొంతం చేసుకున్నారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో దిస్ ఈ అబౌట్ దట్ బుక్ అండ్ ఆధర్ అండ్ యాజ్ వెల్స్ ఆమె రిసీవ్ చేసుకున్న అవార్డు దానితో పాటుగా ఇక్కడ ఉన్న క్యాష్ ప్రైజ్ దాని ఓల్డెస్ట్ నేమ్ ని కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది మీరు నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం కూడా ఈ నోట్స్ ని మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే చాలు సో నేమ్స్ ని ఈజీగా రివైజ్ చేస్తే గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బ్రిటిష్ అకాడమీ బుక్కర్ ప్రైజ్ అనేది ఎలా చేస్తే చూసామో అలాగే కేరళకి సంబంధించి కూడా కొన్ని అవార్డ్స్ అనేవి వచ్చాయనమాట దానికి సంబంధించి చూద్దాం మనకి ఇండియాలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే భారతరత్నాన్ని చెప్తాం దాని తర్వాత పద్మ అవార్డ్స్ ఆ పద్మ అవార్డ్స్లో మనకి పద్మభూషణ్ పద్మ విభూషణ్ పద్మశ్రీ ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి సో వీటిని హయ్యెస్ట్ అవార్డ్ ఫస్ట్ అవార్డ్ సెకండ్ అవార్డ్ థర్డ్ అవార్డ్ అని చెప్తాం సేమ్ కేరళ భారతదేశంలో లాగానే కేరళలో కూడా ఇదే పద్ధతిలో హయ్యెస్ట్ అవార్డు ఫస్ట్ కేటగిరీ అవార్డ్ సెకండ్ కేటగిరీ అవార్డు అని కొన్ని అవార్డ్స్ని ప్రకటించింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ మీరు చూడొచ్చు కేరళ జ్యోతి అవార్డు ఇండియాలో టాప్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే భారతరత్న కదా అలాగే కేరళలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు కింద దేన్ని చెప్తామంటే జ్యోతి అవార్డుని చెప్తామన్నమాట జస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడానికి అని చెప్పేసి నేను ఇలాగా కంపేర్ చేస్తున్నా కేరళ జ్యోతి అవార్డ్ని టీ పద్మనాభన్ గారికి ఇవ్వడం జరిగింది ఈయన మలయాళం లిటరేచర్కి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారనమాట అందుకని చెప్పేసి లిటరేచర్కి కాంట్రిబ్యూట్ చేసినందుకు సాహిత్యానికి ఈ పద్మనాభన్ గారికి కేరళ జ్యోతి అవార్డ్ అనేది రీసెంట్ గా ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ద కరెంట్ అఫేర్ దాని కింద ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ హైయెస్ట్ కేరళ అవార్డ్ సివిలియన్ అవార్డుతో పాటుగా ఇంకొన్ని అవార్డ్స్ ని ప్రకటించారు వాటిని కేరళ పురస్కారంగల్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు ఈ కేరళ పురస్కారంగల్స్ లో మనకి రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి కేరళ ప్రభా అని చెప్పేసి ఉంది ఇంకొకటి కేరళ శ్రీ అని చెప్పేసి ఉంది కేరళ ప్రభా అనేది ఇద్దరికి ఇచ్చారు ఒకళ్ళు వచ్చేటప్పటికి ఫాతిమా బీవీ గారికి ఇవ్వడం జరిగింది ఇంకొకటి కృష్ణమూర్తి నటరాజన్ కృష్ణమూర్తి ఈ సూర్య కృష్ణమూర్తి అని కూడా అంటారంట సో వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చారు ఒకరికేమో సోషల్ సర్వీస్ లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కి గాను ఇంకొకరికి ఆర్ట్స్ లో కాంట్రిబ్యూషన్ కి గాను సామాజిక సేవ కోసం అని చెప్పేసి ఫాతిమా బీవీ గారికి కళా రంగానికి సంబంధించి నటరాజన్ కృష్ణమూర్తి గారికి కేరళ ఏ అవార్డుని ఇచ్చింది అంటే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ ఫాతిమా బీవీ గారు మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ ఫీమేల్ జడ్జ్ జడ్జ్ ఆఫ్ ఆఫ్ సుప్రీం సుప్రీం భారతదేశంలో ఫస్ట్ కోర్టు వర్క్ చేసిన వ్యక్తిగా కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాదు దాని తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా దాంట్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఈమె ఉన్నారనమాట మానవ హక్కుల సంఘానికి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు జాతీయ స్థాయి దాంట్లో అండ్ నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణగా సారీ గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా కూడా ఈమె వర్క్ చేయడం జరిగింది తమిళనాడు గవర్నర్ అండ్ యాజ్ వెల్ అస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫీమేల్ ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఇది ఇంపార్టెంట్ అండి స్టాటిక్ జీకే పరంగా ఇలాంటి వాటిని మనకి చేపట్టిన పదవి బాధ్యతల్ని చేపట్టిన ఫాతిమా బీవి గారు అవుట్ స్టాండింగ్ సోషల్ సర్వీస్ కేటగిరీలో అండ్ షీ రిసీవ్డ్ రీసెంట్లీ కేరళ ప్రభా అవార్డ్ అనమాట సో ఆర్ట్స్లో సేమ్ సిమిలర్గానే కృష్ణమూర్తి గారు అండ్ నెక్స్ట్ ఇంకొక కేటగిరీ వచ్చేసి ఇందులోనే que okay. కేరళ శ్రీ అవార్డ్స్ అనేవి ఈ కేరళ శ్రీ అవార్డ్స్ ని ఐదుగురికి ఇచ్చారన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు పున్నలూరు సోమరాజన్ అనే పర్సన్ కి ఇచ్చారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గంగాధరన్ హెల్త్ సెక్టార్ కి సంబంధించి ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ కి సంబంధించి రవి గారికి ఇవ్వడం జరిగింది అండ్ చంద్రశేఖరన్ అని చెప్పేసి ఉన్నారు చంద్రశేఖరన్ గారికి సివిల్ సర్వీసెస్ కేటగిరీకి సంబంధించి ఇచ్చారు అలాగే నెక్స్ట్ ఆర్ట్స్ కి సంబంధించి రమేష్ నారాయణ్ గారికి ఇవ్వడం జరిగింది సో ఇలాగ జనరల్ గా చూసుకున్నట్టయితే మనకి టోటల్ గా ఫైవ్ మెంబర్స్ కి కేరళ శ్రీ అవార్డు ఇద్దరికి కేరళ ప్రభా అవార్డు ఇచ్చారు కేరళ జ్యోతి పురస్కార్ మాత్రం ఇచ్చింది ఎవరికి అంటే పద్మనాభన్ గారికి లిటరేచర్ విభాగంలో కేరళ యొక్క గవర్నర్ గా ప్రజెంట్ ఎవరున్నారండి మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అనే పర్సన్ మనకి కేరళ యొక్క గవర్నర్ గా ఉండడం జరిగింది అలాగే కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రజెంట్ ఉన్నది మనకి పిన్నారి విజయన్ లేదా పి విజయన్ గా చెప్తాం కేరళ ఎలాంటి స్టేట్ అంటే జనరల్గా మీరు ఏమంటారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చూసినా దాని తర్వాత డెవలప్మెంట్స్ చూసినా మనకు అర్థమవుతూ ఉంటుంది దానికంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ని సృష్టించుకోవడంలో క్రియేట్ చేసుకోవడంలో ఇండియాలోని అన్ని స్టేట్స్ కన్నా ముందుండే స్టేట్ ఒక రకంగా చెప్పాలంటే కేరళ తనకంటూ ఓన్ ఇంటర్నెట్ని తీసుకురావడానికి ఆ స్టేట్ కంటూ ఓన్ ఇంటర్నెట్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది అలాగే కేరళలోని చాలా ట్రైబల్ విలేజెస్కి మనకి నెట్వర్క్ని ఇవ్వడానికి అని చెప్పేసి ట్రై చేస్తుంది అలాగే ఫస్ట్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టం ని కూడా కేరళనే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇలాంటివి మనం జనరల్ గా చూసుకుంటే కేరళ వైపు చూడొచ్చు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం హైయెస్ట్ జెండర్ రేషియో ఉన్న స్టేట్ ఏది అంటే మనకి పురుషులు స్త్రీల నిష్పత్తిలో దట్ ఈస్ అ కేరళ ఈవెన్ లిటరే లిటరేట్ అంటే మనకి అక్షరాస్యత విషయంలో చూసుకున్న హైయెస్ట్ రేషియో ఉన్నది దట్ ఈస్ అ కేరళగా చెప్పొచ్చు అన్నమాట అండ్ రీసెంట్గా చూసుకుంటే కేరళలోని కుజికోడ్ అనే ప్రదేశం ఏదైతే ఉందో ఇది యునెస్కో చేత నెట్వర్క్ సిటీస్ క్రియేషన్ ఆఫ్ నెట్వర్క్ అని చెప్పేసింది సిసిఎన్ ఆ లిస్ట్లో దీనిని కూడా యాడ్ చేయడం జరిగింది అది కూడా లిటరేచర్ విభాగానికి సంబంధించి అనమాట ఎందుకంటే కేవలం కుజికోడ్లోనే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయంట నిన్నే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అది కేరళకి సంబంధించిన జీకే అప్డేట్స్ అండ్ ప్రజెంట్ కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఈవెంట్కి సంబంధించింది అది నేషనల్ ఇంటర్నేషనల్ పరంగా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది నిర్వహిస్తాము అని గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట అయితే రీసెంట్ గా ఈ రోజు నుంచి నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ ఫిఫ్త్ వరకు కూడా మనకి ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఉన్న భారత్ మండపం దగ్గర ఈ మొత్తం ఈ వరల్డ్ ఫుడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెలబ్రేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ అనేది జరగనుంది దీన్ని లాంచ్ అయినున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ చూద్దాం అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మంచిది వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇది సెకండ్ ఎడిషన్ అనమాట ఇది ఇండియా నిర్వహిస్తుంది అది కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నవంబర్ లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఉన్న భారత్ మండపం అని ఉంది చూసారా అక్కడ ఇది నిర్వహిస్తుంది అనమాట దీనికి మెయిన్ లక్ష్యాలు గోల్ ఏంటి అసలు నిర్వహించడానికి కారణం అంటే ఒకటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ అనే దాన్ని మనం ఏ ఇయర్ కింద తీసుకున్నాం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద తీసుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి విచ్ ఇయర్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ అడుగుతారు లేదా టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిక్లైర్డ్ అడుగుతారు రెండు వేల ఇరవై అండ్ మీకు లార్జెస్ట్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అగ్రికల్చర్ అండ్ యాక్టివిటీ యాక్టివిటీస్ కంట్రీగా కూడా చెప్పొచ్చు అనమాట వ్యవసాయం దాని ఆధారితమైన ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దాంట్లో భారతదేశం ఒక అతిపెద్ద దేశంగా చెప్పొచ్చు అంటే ఇండియాని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ వరల్డ్ కింద పోర్ట్రేట్ చేయడం అలా చూపించడానికి వాకి క్యాపబిలిటీ ఉంది అని రెండోది తెచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనే దాన్ని ప్రమోట్ చేయడం ఈ రెండు కూడా ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు అనమాట సో అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగానే ఫుడ్ స్ట్రీట్ అనే దాన్ని కూడా లాంచ్ అయిన ఉన్నారు ఈ రోజే ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రోగ్రామ్ ని లాంచ్ చేసిన తర్వాత ఇదే రోజు మనకి ఫుడ్ స్ట్రీట్ అనే దాన్ని కూడా లాంచ్ చేస్తారు అనమాట దీంట్లో డిఫరెంట్ ఇండియాకి సంబంధించిన వెరైటీ డిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇచ్చేందుకు ప్రిపేర్ చేసేందుకు ఇండియాలోని డిఫరెంట్ చెప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ వన్ ఈ ప్రోగ్రామ్ ఇండియాలో ఇండియా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో దాదాపుగా ఎయిటీ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అందులో నెదర్లాండ్ కంట్రీ వచ్చేటప్పటికి పార్ట్నర్ కంట్రీగా మనకి ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది అలాగే ఈవెంట్స్ ని ఫోకస్ చేసే కంట్రీగా జపాన్ ఈవెంట్స్ ని ఫోకస్ చేసే కంట్రీగా జపాన్ అండ్ ఈ ప్రోగ్రామ్ కి మనకి పార్ట్నర్ గా ఉన్నది నెదర్లాండ్ కంట్రీ అనమాట సో టోటల్ గా ఎయిటీ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అయితే ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్న టైంలో నరేంద్ర మోడీ గారు ఒక మాటని కూడా చెప్పడం జరిగింది సీడ్స్ ఫండింగ్ సంబంధించి చెప్పారు అంటే విత్తనాలు లాంటి వాటి గురించి చెప్పారు సో ఇందులో మనం గుర్తు పెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్ ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి మాట్లాడాలి ఆర్బిఐ నబార్డ్ ఈ రెండు కలిసి వీటి యొక్క కృషి వల్ల నైన్టీన్ నైన్టీ టూలో పంతొమ్మిది వందల తొంభై రెండులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఏర్పడ్డాయి స్వయం సహకారక బృందాలు అని చెప్పేసి వీటిని అంటారు ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఎవరైతే మెంబర్స్గా గా ఉంటారో ఆ మెంబర్స్కి కి ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అని చెప్పేసి అంటాం పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అని ఒక స్కీమ్ పెట్టారు సో ఈ స్కీమ్ కింద ఏ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్గా ఉంటారో ఆ మెంబర్కి ఫార్టీ థౌసండ్ రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ ఫార్టీ థౌజండ్ రూపీస్ని ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు స్మాల్ టూల్స్ని కనుక్కో అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏంటి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ కావాలి సీడ్స్ కావాలి ఇవన్నీ కావాలి కదా లేకపోతే లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కనుక వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి సహాయంగా ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు మాత్రం ఈ స్కీమ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ పాయింట్ ని కూడా మనకి ఫుడ్ ఇండియా ప్రోగ్రామ్ లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఈ స్కీమ్ ని కూడా చదివినట్టు ఉంటుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించిన ఒక బేసిక్ నేర్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి దీన్ని యాడ్ చేసుకోండి వరల్డ్ ఫుడ్ ఇండియా థౌసండ్ ట్వంటీ త్రీ ఎక్కడ నిర్వహిస్తున్నారు ఫస్ట్ పాయింట్ భారత్ మండపం సెకండ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏంటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అది టూ పాయింట్స్ అండ్ థర్డ్ వన్ ఎవరు ఇందులో పార్ట్నర్ కంట్రీగా గా ఉంటున్నారంటే నెదర్లాండ్ ఎవరు ఈవెంట్స్ అంటే జపాన్ ఫోర్త్ పాయింట్ అండ్ నెక్స్ట్ వన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ని ఈ సీడ్స్ అండ్ స్మాల్ టూల్స్ వాటిని మనకి పర్చేస్ చేసుకోవడానికి ఏ స్కీమ్ కింద ఇస్తారో అడిగితే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అలాగే నబార్డ్ యొక్క చైర్పర్సన్ గా ఎవరున్నారు ప్రజెంట్ అన్నారంటే షాజీ సో షాజి గారు నైట్ చైర్మన్ గా ఉన్నారు నబార్ కి ఆర్బిఐ యొక్క గవర్నర్ గా ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే మనకి శక్తికాంత్ దాస్ గారు గా చెప్పు సో ప్రజెంట్ శక్తికాంత్ దాస్ ఈజ్ ద ఆర్బిఐ గవర్నర్ అండి అలాగే షాజీ కే వచ్చేటప్పటికి నబార్డ్ యొక్క చైర్మన్ గా ఉన్నారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ రీసెంట్ గా ఫిఫ్టీన్త్ ఇండియా అండ్ అస్ వెల్ ఎస్ సింగపూర్ కి సంబంధించిన డిఫెన్స్ సమావేశం అనేది జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేవి మనకి కరెంట్ అఫేర్స్ లో ఉన్నాయి అవి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం సో రీసెంట్ గా మనం ఇక్కడ చూసినట్టయితే పదిహేనవ ఇండియా సింగపూర్ డిఫెన్స్ సమావేశం అనేది జరిగింది సో దాంట్లో కొన్ని అగ్రిమెంట్స్ కూడా జరిగాయి దాన్ని పక్కన పెడితే వీళ్ళు ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ లాంటి సహకారాలని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాము అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ని కూడా ఇరు దేశాలు తీసుకోవడం జరిగింది అది అవుట్కమ్ కమ్ అనమాట సో ఈ సమావేశంలో ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో రక్షణ కార్యదర్శి ఆయన పేరు గిరిధర్ అర్మానే ఈయన పార్టిసిపేట్ చేశారు అలాగే నెక్స్ట్ మనకి సింగపూర్ తరపు నుంచి డిఫెన్స్ సెక్రటరీగా చాన్ హ్యాంగ్ అనే పర్సన్ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది బట్ మీరు మెయిన్ గా డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాని గుర్తుపెట్టుకోవాలి ఈయన మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లోకి వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ గిరిధర్ గారు ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ సెక్రటరీకి సంబంధించి మనకి మెయిన్గా ఉన్నారనమాట ఇది ఓవరాల్ గా మనకి ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్ సో ఇదే సమావేశం జరిగినప్పుడు వీళ్ళు ఏషియన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ గురించి కూడా మాట్లాడారు దాన్ని ఎయిమ్ ఎక్సర్సైజ్ అంటాం థౌసండ్ ట్వంటీ మే మంత్ లో ఈ యుద్ధ విన్యాసాన్ని ఇండియన్ నేవీ సింగపూర్ రాయల్ నేవీ రెండు కూడా కండక్ట్ చేశాయి ఎక్కడ కండక్ట్ అంటే సౌత్ చైనా సీలో కండక్ట్ చేశాయి దాదాపుగా రెండు కంట్రీలకి సంబంధించిన పద్నాలుగు వందల మంది పర్సనల్ కమాండర్స్ దీంట్లో పార్టిసిపేట్ టోటల్ గా మొత్తం సో ఈ ఎక్సర్సైజ్ ని ఈ యుద్ధ విన్యాసం గురించి కూడా మనకి ఈ సమావేశంలో మెయిన్ గా చర్చించడం జరిగింది మాట్లాడడం జరిగింది అంటే ఓవరాల్ గా కరెంట్ అఫైర్ లో మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే డిఫెన్స్ సెక్రటరీ ప్రెసెంట్ గిరిధర్ అర్మానే గారు ఉన్నారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏషియన్ ఇండియన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అటు ఇండియాకి ఎస్పెషల్లీ ఇటు సింగపూర్ రాయల్ అవి రెండు కలిసి సౌత్ చైనా సీ దగ్గర మనకి కండక్ట్ చేయడం జరిగిందనమాట సో దీన్ని పక్కన పెడితే సింగపూర్ విషయానికి వస్తే సింగపూర్ని జనరల్గా చాలా చోట్ల ప్రపంచంలో లిటిల్ ఇండియా మినీ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని కల్చరల్ థింగ్స్ వల్ల మనకి సింగపూర్ కూడా లైక్ ఇండియా లాగే అనిపిస్తూ ఉంటుందంట అండ్ ఇండియాకి ఎయిత్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా సింగపూర్ అనేది ఉంది సింగపూర్ కరెన్సీ వచ్చేటప్పటికి సింగపూర్ డాలర్ సింగపూర్ డాలర్ అనేది దాని కరెన్సీగా ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా తారామన్ షణ్ముగన్ రత్నం అనే పర్సన్ ఉన్నారు ఈయన కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి యాక్చువల్గా సింగపూర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈయనతో పాటుగా చైనీస్ ఆరిజిన్ ఉన్న ఇద్దరు పర్సన్స్ కూడా మనకి పోటీ చేయడం జరిగింది బట్ సింగపూర్ ఎలక్షన్స్ లో ఈయన మనకి విజయాన్ని సాధించి అండ్ ప్రెసిడెంట్ గా అవ్వడం జరిగింది తారామన్ షణ్ముగ రత్నం అనమాట అలాగే ఇండియాలో గోర్గావ్ అనే ప్రాంతం ఉంది కదా ఈ గోర్గావ్ ప్రాంతాన్ని సింగపూర్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారంట దీన్ని సింగపూర్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు తారామన్ ఎవరైతే ఉన్నారు సింగపూర్ డాలర్ అనేది సింగపూర్ కి కరెన్సీ గా ఉంది ఇండియాకి సింగపూర్ ఎయిత్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గా ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం ఇండియన్ నావీతో కలిసి మనకి ఏం అనే ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసాన్ని సౌత్ చైనా సీ దగ్గర కండక్ట్ చేసింది ఇప్పుడు మనకి రీసెంట్ గా ఇండియన్ డిఫెన్స్ తో కలిసి ఒక బైలేటరల్ అండ్ ఫిఫ్టీన్త్ డిఫెన్స్ సమావేశాన్ని మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ గా అండ్ అస్ వెల్ అస్ టెక్నాలజీ పరంగా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి ఒక సమావేశం జరిగింది ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సమిట్ అనేది ఈ సంవత్సరం ఫస్ట్ టైం మనకి కండక్ట్ చేయడం జరిగింది అది కూడా ఇంగ్లాండ్ లో దీన్ని కండక్ట్ చేశారు దీని యొక్క హైలైట్స్ ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ మనం జనరల్ గా చూసినట్టయితే వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ అనేది యూకే లోని మనకి మెయిన్ గా ఇంగ్లాండ్ లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇండియా ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ దీంట్లో అటెండ్ అయ్యాయి ఇండియాకి సంబంధించిన రాజీవ్ చంద్రశేఖర్ గారు యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ గారు కూడా మనకి అటెండ్ అవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెచ్లీ పార్క్ ఏదైతే హమ్ ప్రదేశంలో ఉందో అక్కడ జరిగింది ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పేసి అంటున్నారు బ్లెచ్లీ పార్క్ అనే దాన్ని సో ఎందుకు అంటే వరల్డ్ వార్ టూ రెండవ ప్రపంచ యుద్ధం టైంలో ఇక్కడే కొన్ని సమావేశాలు కానీ దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ ఒక కంప్యూటర్ సైన్స్ కోడ్ ని డీకోడ్ చేయడం కానీ ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా ఇదే ప్రదేశంలో జరిగాయంట వరల్డ్ వార్ టూ కి సంబంధించి ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గా మనకి ఇంగ్లాండ్ లోని బ్లెచ్లీ పార్క్ అనేదాన్ని చెప్తారు సో ఇదే ప్లేస్ లో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సేఫ్టీ సమిట్ అనేది మనకి నిర్వహించడం జరిగింది అది చాలా పాపులర్ గా చెప్పచ్చు ట్వంటీ ఎయిట్ కంట్రీస్ ఇరవై ఎనిమిది దేశాలు ఇప్పుడు ఈ సమావేశం తర్వాత బ్లెచ్లీ డిక్లరేషన్ అనే దాన్ని తీసుకొచ్చాయి సో మనకి కరెంట్ అఫేర్స్లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది దేనికి రిలేటెడ్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇందులో ఏంటి అంటే జనరల్గా సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ యాక్టివిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెరుగుతున్న టైంలో ఏమవుతుంది అంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అండ్ వెనకాల అనే లూప్ హోల్స్ కూడా ఉంటాయి నెగిటివ్ నెగిటివ్ థింగ్స్ కూడా అంతే ఉంటాయన్నమాట సో సో అలాంటి వాటిని కంట్రోల్ చేయాలి ఎందుకంటే టెర్రరిజం కానీ అటాకింగ్ కానీ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఇజ్రాయెల్ హమాజ్కి చూడొచ్చు ఇజ్రాయెల్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐరన్ డోమ్ అనే దాన్ని తీసుకొచ్చింది కానీ అలాంటి ఐరన్ డోమ్ని కూడా మనకి బ్రేక్ చేసుకుంటూ ఫైవ్ థౌజండ్ రాకెట్స్ని హమాజ్ పంపించారు అంటే టెక్నాలజీ ఉన్నప్పుడు దానికి ప్రతిదాటిగా మనకి సిస్టమ్స్ కూడా తయారవుతున్నాయి ఇప్పుడు ఇదే విధమైన ప్రాబ్లమ్స్ ఆర్టిఫిషియల్ లో ఎదురైతే మాత్రం ప్రపంచంలో పెద్ద ఎత్తున చాలా కంట్రీలు ఇబ్బంది పడతాయి మరి అలాంటి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయాలి ఏ దేశాలకి ఆ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ చేసినప్పుడు కొన్ని రూల్స్ని పాటించాలి అండ్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి వాటికి సెట్ ఆఫ్ రూల్స్ అనేవి కావాలన్నమాట దాన్ని బ్రెచ్లీ డిక్లరేషన్ కింద తీసుకొచ్చారు ట్వంటీ ఎయిట్ కంట్రీస్ దీన్ని సైన్ చేశాయి దాంట్లో ఇండియా ఒకటి ఇండియా ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ బ్లెచ్ లీ డిక్లరేషన్ గా చెప్పచ్చు అనమాట అందుకు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈసారి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అంటే వరుసగా కంటిన్యూస్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలెన్సీ సమావేశాలు నెక్స్ట్ సమావేశం మనకి సౌత్ కొరియాలో జరుగుతుంది అంట విత్ ఇన్ దిక్స్ మంత్స్ లో మనకి నెక్స్ట్ సమావేశం సౌత్ కొరియాలో జరుగుతుంది దాని తర్వాత దాని నెక్స్ట్ సమావేశం మనకి ఫ్రాన్స్ లో జరుగుతున్నట్టుగా ఆల్రెడీ ఎవరు హోస్ట్ చేస్తారు అనేది కూడా మనకి చెప్పడం జరిగింది దిస్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ మనం ఇక్కడ చూడొచ్చు థాయిలాండ్ రీసెంట్ గా ఇండియాకి ఫ్రీ విసా యాక్సెస్ని ఇవ్వడం అనమాట సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం ఎందుకంటే ఇదే లిస్ట్లో శ్రీలంక కూడా ఉంది అండ్ అది మనకి థాయిలాండ్ కన్నా ముందరే ఈ విషయాన్ని మనకి వెల్లడించింది అసలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఇక్కడ చూద్దాం ఇండియాస్ ఇండియన్స్ కెన్ విజిట్ థాయిలాండ్ వితౌట్ ఆ విసా సో విసా అనేది లేకుండా మన ఇండియన్స్ థాయిలాండ్ ని విజిట్ చేయొచ్చు సో ఒక పర్టికులర్ డేట్ కూడా ఇచ్చారనమాట అండ్ డేట్ వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్టయితే నవంబర్ టెన్త్ టూ ట్వంటీ త్రీ అంటే ఇప్పుడు నవంబర్ టెన్త్ నుంచి నెక్స్ట్ ఇయర్ మే టెన్త్ వరకు కూడా ఇండియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వితౌట్ విసా సో మనం థాయిలాండ్ ని విజిట్ చేయొచ్చు కొంతమందికి అంటే మాక్సిమం అందరికీ తెలుసు బట్ ఒకసారి తెలియని వాళ్ళకైతే మాత్రం విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్గా దాన్ని చెప్పడం జరుగుతుంది సో జనరల్గా ఏంటంటే వేరే కంట్రీకి మనం వెళ్ళాలి అంటే అక్కడ ముందర మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు స్టే చేస్తున్నాం ఏంటి పర్పస్ ఎన్ని రోజులు ఇవన్నీ కూడా ఫస్ట్ మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో దాని తర్వాత వాళ్ళు దానిపైన పర్మిషన్ అనేది ఇస్తారు సో ఇలాంటి ప్రాసెస్ ని విసాగా చెప్పడం జరుగుతుంది అది వస్తేనే మనకి ఆ కంట్రీలోకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్ కి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఈ మధ్యలో ఈ విసా తీసేస్తున్నాము సో మీరు డైరెక్ట్ గా థాయ్ లోకి వితౌట్ విసా ఎంటర్ అవ్వచ్చు థర్టీ డేస్ స్టే చేయొచ్చు అంట వన్ మంత్ వరకు స్టేట్ సో ఇలాంటి దానిని మనకి కల్పించడం జరుగుతుంది ఇంతకు ముందర ఇది ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా నవంబర్ లో సెప్టెంబర్ మంత్ లో సేమ్ ఇదే వాటిని చైనీస్ కి అనౌన్స్ చేసింది థాయిలాండ్ చైనాకేమో సెప్టెంబర్ మంత్ లో అనౌన్స్ చేసింది ఇదే ఇప్పుడు మనకి ఇండియన్స్కి ఇచ్చింది అనమాట అండ్ వీళ్ళకన్నా ముందర థాయిలాండ్ కన్నా ముందర అండ్ మనకి శ్రీలంక వచ్చేటప్పటికి సెవెన్ కంట్రీస్ కి అనౌన్స్ చేసింది వీసా ఫ్రీ విజిట్ ని అంతలో మనకి ఇండియా ఉంది చైనా ఉంది ఇండోనేషియా రష్యా జపాన్ మలేషియా సో వీటితో పాటు థాయిలాండ్ సో మొత్తం ఈ ఒక కంట్రీ ఈ సిక్స్ కంట్రీస్ సెవెన్ కంట్రీస్ కి విసా ఫ్రీని ఎలవ్ ఎలా మనకి ఏమంటారు అలౌ చేసింది శ్రీలంక నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా మార్చ్ థర్టీ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఆ టైమ్ పీరియడ్ని ఇచ్చింది ఇకపోతే ఇండియా అండ్ థాయిలాండ్ యొక్క ఈ ఈ ట్రావెలింగ్ విషయాన్ని కనుక జనరల్గా చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి మలేషియా నుంచి ఎక్కువ మంది వెళ్తారంటే థాయిలాండ్కి ట్రావెలర్స్ ఫస్ట్ పొజిషన్లో ఇది ఉంది సెకండ్ పొజిషన్లో చైనా ఉంది థర్డ్ పొజిషన్లో సౌత్ కొరియా ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్లో ఇండియా ఉంది సో మనకి ట్రావెలర్స్కి సంబంధించి ఫోర్త్ లార్జెస్ట్ డెస్టినేషన్గా మనకి ఇండియా అనేది థాయిలాండ్కి కి సంబంధించి ఉందనమాట సో అది ఫోర్త్ ప్లేస్లో లొకేట్ అయ్యింది ఇది సంబంధించిన విషయంగా చెప్పచ్చు థాయ్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ గా మనకి బ్యాంకాక్ అనేది ఉంది సో నెక్స్ట్ చూసుకుంటే క్రుంతెప్ అనేది దాని యొక్క ఓల్డెస్ట్ నేమ్ అనమాట బ్యాంకాక్ సంబంధించి కరెన్సీ వచ్చేటప్పటికి బాట్ గా ఉంది అండ్ నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే వచ్చేటప్పటికి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ఏటా కూడా ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ న ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే ని సెలబ్రేట్ చేసుకుంటారు మనకి టూరిజం మినిస్టర్ గా ప్రజెంట్ ఉన్నది ఎవరంటే జి కిషన్ రెడ్డి గారు ప్రెసెంట్ ఇండియా కి సంబంధించిన పర్యాటక శాఖ మంత్రి టూరిజం మినిస్టర్ గా జి కిషన్ రెడ్డి గారు ఉన్నారనమాట ఇది థాయ్లాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే థాయిలాండ్ శ్రీలంక ఈ రెండు కంట్రీలోకి కూడా ఇండియా మనకి వితౌట్ ఇండియన్స్ వితౌట్ వీసా సో ఎంటర్ కావచ్చు పర్ పర్టిక్యులర్ పీరియడ్ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ అనమాట అండ్ ఇదే కాకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ఓవరాల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ అరవై కంట్రీలకి సిక్స్టీ కంట్రీస్కి ఇండియన్స్కి వితౌట్ విసా యాక్సెస్ అనేది ఉంది ఫర్ పర్టికులర్ టైం పీరియడ్కి అనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి ఇండియా అండ్ భూటాన్ కి సంబంధించి అండ్ లాస్ట్ నిన్న కూడా మనం ఒక కరెంట్ అఫేర్ చూసాం గుర్తుందా భూటాన్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ స్ట్రేట్ డాగ్స్ కి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా వ్యాక్సినేషన్ ఇచ్చారు అని సో మనకి వీధి కుక్కలన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ని కంప్లీట్ గా విజయవంతంగా ఇచ్చిన దేశంగా మొట్టమొదటి దేశంగా భూటాన్ అనేది రికార్డ్ ని క్రియేట్ చేసిందని సో అదే భూటాన్కి సంబంధించి ఇంకొక కరెంట్ అఫైర్ ఈ రోజు భూటాన్ యొక్క కింగ్ ఇండియాని విజిట్ చేయనున్నారు ఒక ఎయిట్ డేస్ పార్ట్ అనమాట దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఆయన విజిట్ చేస్తారు ఓకే కాకపోతే మనకి ఏం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా అది ఇక్కడ మనకి ఏమంటారు నోట్స్ ప్రకారం కావాలండి భూటాన్ యొక్క కింగ్ వచ్చేటప్పటికి జింగ్ కేషర్ నామ్యల్ వాంగ్ సో చుక్ అని గుర్తుపెట్టుకోండి సో కేశర్ చుక్ ఈజ్ అ కింగ్ ఆఫ్ భూటాన్ గా చెప్తాం సో ఆయన ఆయన ఫ్యామిలీతో ఎయిట్ డేస్ ఇండియాని విజిట్ చేయనున్నారు ఇది ఇండియాకి ఇప్పుడు చాలా క్రూషియల్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఈ విజిట్ అనేది ఎందుకంటే రీసెంట్ గా బౌండరీ టాక్స్ బిట్వీన్ చైనా అండ్ భూటాన్ భూటాన్ కి చైనాకి మధ్య ఇప్పుడే మనకి రీసెంట్ గా బౌండరీ టాక్స్ అనేవి జరిగాయమాట సరిహద్దుల గురించిన కొన్ని చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో భూటాన్ ఇప్పుడు ఇండియాకి విజిట్ చేయడం అనేది ఒక ఇంపార్టెన్స్ ని సంతరించుకుందని చెప్పొచ్చు దానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూడండి సో ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మనకి నేపాల్ ఉంది ఇది సిక్కిము ఇది అరుణాచల్ ప్రదేశ్ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అనేది ఇటు సైడ్ ఉంటుంది మేము చూడొచ్చు అండ్ దిస్ ఇస్ అ భూటాన్ భూటాన్ వచ్చేటప్పటికి ఇటువైపు ఏమో టిబెట్ ఇటువైపు ఏమో ఇండియా ఈ రెండు కంట్రీలకి మధ్యలో లొకేట్ అయ్యి ఉంది అండ్ చైనాకి ఇండియాకి మధ్యలో భూటాన్ దగ్గర ఒక ప్రదేశం ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు డోక్లాం అని చెప్పేసి ఈ డోక్లాం విషయం గురించి టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇండియాకి అండ్ యాజ్ వెల్ ఎస్ నెక్స్ట్ మనకి చైనాకి మధ్య క్లాషెస్ వచ్చాయి ఎందుకు డోక్లాం అనేది వాస్తవానికి భూటాన్ దే అయినా ఒకప్పుడు భూటాన్ అండ్ చైనా త్రీ స్టెప్ డౌన్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేసుకున్నారు బోర్డర్స్ కి సంబంధించి దాంట్లో భాగంగానో ఆ ఇతర అంశాల డెవలప్మెంట్ లో చైనీస్ ఆర్మీ ఈ డోక్లాం దగ్గర కనిపించింది అనమాట సో డోక్లాం అనేది మీరు జనరల్ గా చూసినట్టు సిక్కింకి అప్ పాయింట్ ఇది డోక్లాం అయితే ఇక్కడ మీరు సిక్కిం అనేదాన్ని ఇండియా అనేదాన్ని చూడొచ్చు అనమాట ఇది వాస్తవానికి దే అయినా చైనీస్ ఆర్మీ ప్రజెన్స్ ఇక్కడ కనిపించడం వల్ల ఇండియన్ ఆర్మీ దాన్ని రిజెక్ట్ చేసింది దాంతో చైనీస్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి మధ్యలో ఒక ఫేస్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది రావడం జరిగింది సో డోక్లాం స్వతహాగా భూటాన్ దే అయినప్పటికీ అటు ఇండియా చైనా ఆర్మీలు సో దీంట్లో ఒక ఇష్యూ సంబంధించి ఇన్వాల్వ్ అయ్యాయి ఇప్పుడు మనకి భూటాన్ అండ్ చైనాకి సంబంధించి ఏదైతే ఈ ల్యాండ్ లేకపోతే బౌండరీకి సంబంధించిన ఎగ్రి టాక్స్ అనేవి జరిగాయో లేదా చర్చలు జరిగాయో ఇప్పుడు ఆ చర్చలు ఇండియాకి సంబంధించి చాలా అవసరం ఎందుకంటే భూటాన్కి త్రీ సైడ్స్ కూడా ఇండియా ఆక్యుపై చేసుకుని ఉంది సిక్కిం ఉంది వెస్ట్ బెంగాల్ ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది సో మూడు సైడ్స్ కూడా మనం ఆక్యుపై చేసుకుని ఉన్నాం ఇటు సో ఒక సైడ్ ఏమో చైనా ఉంది ఈ నేపథ్యంలో ఈ టాక్స్ అండ్ ఇప్పుడు కింగ్ ఇండియాకి వచ్చి మాట్లాడడం ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించి సరిహద్దు పరంగా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు సో వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి భూటాన్ నుంచి భారత దేశంలో ఏ రాష్ట్రాలు మనకి బోర్డర్ ని షేర్ చేసుకుంటున్నాయి భూటాన్ తో ఏ కంట్రీస్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ ని అడుగుతారనమాట నెక్స్ట్ ఇంకొకటి చూడండి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సో మనకి కొన్ని సూచికలు ఉంటాయి అన్నమాట హంగర్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచ సంతోష సూచిక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని ప్రపంచంలో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే భూటాన్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నూట నలభై ఆరు కంట్రీలకు సంబంధించి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని మనకి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది భూటానే సో ఈ సంవత్సరం నూట నలభై ఆరు కంట్రీలకు సంబంధించి ఈ ఇండెక్స్ ఇచ్చారు దీంట్లో వన్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్ లో ఉన్నది ఎవరంటే ఇండియా అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఇండియా ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో వన్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్ లో ఉంది టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే ఫిన్లాండ్ గా చెప్తున్నారు వరుసగా ఆరవసారి ఇది కూడా అడుగుతారండి వరుసగా ఆరవసారి ప్రపంచంలో అత్యంత సంతోషమైన దేశంగా ద వరల్డ్స్ మోస్ట్ హ్యాపీఎస్ట్ కంట్రీగా హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనకి స్థానాన్ని సంపదించుకునే సిక్స్త్ టైమ్ మనకి ఫిన్లాండ్ గా చెప్తాం ఇకపోతే వన్ ఫార్టీ సిక్స్త్ పొజిషన్ అంటే లోయెస్ట్ పొజిషన్ లో ఉన్న కంట్రీ ఏది అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ఘనిస్తాన్ గా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఫిన్లాండ్ లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ వన్ ట్వెంటీ సిక్స్ ర్యాంక్ ఇస్ నథింగ్ బట్ ఇండియా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ని ఇచ్చిన కంట్రీ ఏది అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ భూటాన్ గా చెప్పొచ్చు విస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఎకానమీ రిలేటెడ్ గా చెప్పొచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు మహీంద్ర ఫినాన్స్ అండ్ ఎస్బిఐ వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మనం చెప్పడం జరుగుతుంది మహీంద్ర ఫినాన్స్ వచ్చేటప్పటికి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీగా చెప్పడం జరుగుతుంది సో మనకి అతిపెద్ద బ్యాంకింగ్ సెక్టర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ గా ని చెప్తాం సో ఈ రెండు కూడా ఇప్పుడు టైఅప్ అవుతున్నాయి మహీంద్ర ఫినాన్స్ ఎస్బీఐతో మనకి టైఅప్ అవుతుంది దానికి కాన్సెప్ట్ ఏది కారణం అంటే కో లెండింగ్ సో మహేంద్ర ఫినాన్స్ అనేది కోల్ లెండింగ్ కోసం ఎస్బీఐతో తో టైఅప్ అవుతుంది ఫర్ ద ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సో ఇక్కడ మనకి తెలియాల్సింది రెండు పదాలండి ఒకటి వాట్ ఈస్ అ కో లెండింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ అ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సో ఇక్కడ కో లెండింగ్ అంటే అర్థం ఏంటి అంటే మనకి లోన్ ని ఒకళ్ళు ఆరిజినేట్ చేస్తారు బట్ ఆ లోన్ వల్ల ఉన్న రిస్క్ ని ఆ రెండు ఎంటైటీస్ కి కూడా ఉంటాయన్నమాట లేదా ఇంకొకలా కూడా చెప్పొచ్చు సో జనరల్ గా కోల్ ఎండింగ్ అంటే మనకి ఇక్కడ అర్థం ఏంటంటే ఏదైనా ఒక ట్రెడిషనల్ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఎస్బీఐ తీసుకోండి సో ఇలాంటి ఎస్బీఐ వాళ్ళతో గనక మనకి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ సో లోన్స్ కి సంబంధించి గనక ఇట్లా మనకి ప్రొసీజర్లు టైఅప్ అయితే వాటిని కోల్ ఎండింగ్ గా పిలవడం జరుగుతుంది అంటే లోన్స్ ని ఇది ఇష్యూ చేయదు లోన్స్ ని ఇష్యూ చేసేది ఇప్పుడు ఎస్బీఐ సో దీనికి దీంతో ఆ లోన్స్ కి ఆ పర్టిక్యులర్ లోన్స్ కి టైఅప్ అయ్యేది ఎవరంటే మహేంద్ర ఫైనాన్స్ అన్నమాట ఇలాంటి దానిని కో లెండింగ్ అని చెప్పేసి అంటారు లోన్ ఒకళ్ళు ఇస్తారు బట్ ఆ రిస్క్ అనేది మాత్రం ఈ రెండింటికి కూడా ఉంటదన్నమాట అది కూడా ఏ సెక్టార్ కి సంబంధించి ప్రైమరీ సెక్టార్ లెండింగ్ ప్రైమరీ సెక్టార్ అంటే ఆర్బీఐ మిగతా బ్యాంక్స్ కి వాటి యొక్క బ్యాంక్స్ కి గైడ్ చేస్తుంది అన్నమాట ఎకనమీ లో కొన్ని స్పెసిఫైడ్ సెక్టార్స్ ఉంటాయి ఆ స్పెసిఫైడ్ సెక్టర్స్ కి వీళ్ళు ప్రయారిటీ అనేది ఇవ్వాలి లోన్స్ ఇవ్వడం కానీ మిగతా సర్వీసెస్ని కానీ సో ఫస్ట్ ఆ సెక్టార్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి సంబంధించి ప్రయారిటీ సెక్టార్లో ముందున్నవి ఏంటి అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయం దాని ఆధారిత సంబంధమైనవి అది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్స్ అంటాం కదా అవి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎస్బీఐ యొక్క ప్రయారిటీ సెక్టార్ సో ఇప్పుడు ఈ లోన్స్ మనకి ఏదైతే ఇష్యూ చేస్తుందో ఆ లోన్స్ కి సంబంధించి టైఅప్ అవుతుంది మహేంద్ర ఫినాన్స్ ఇలా టైఅప్ అవ్వడం అనేది జనరల్ గా బ్యాంక్స్ తో కదా వేరే పార్ట్నర్ అవ్వలేదు కదా సో ఈ ప్రాసెస్ కి ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఇలాంటి ప్రాసెస్ లో బ్యాంక్స్ తో టైఅప్ అవ్వడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ లెండింగ్ గా చెప్పడం జరుగుతుంది దిస్ ఈ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోన్స్ కోసం కోల్ లెండింగ్ అనే కాన్సెప్ట్ తో టైఅప్ అయినది ఏది అంటే మహేంద్ర ఫినాన్స్ ఎస్బీఐ యొక్క చైర్మన్ గా ప్రస్తుతం దినేష్ కారా ఉన్నారు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ మనకి సింపుల్ గానే ఉంది సో జనరల్ గా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి వన్ లైనర్ ఇది కొలిన్స్ డిక్షనరీ అనేది వర్డ్ ఆఫ్ ద ఇయర్ ని ప్రకటించింది సో జనరల్ గా మనకి ఆక్స్ఫర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ ఇలాంటివన్నీ కూడా వర్డ్ ఆఫ్ ద ఇయర్ ని ప్రకటిస్తాయి అన్నమాట సో ఈ సంవత్సరం మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రకటించింది దానికంటూ ఒక మనకి ఏమంటారు ఒక స్టేట్మెంట్ ని కూడా పాస్ చేసింది అనమాట ఏమని మోడలింగ్ ఆఫ్ హ్యూమన్ మెంటల్ ఫంక్షన్స్ బై కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మోడలింగ్ ఆఫ్ హ్యూమన్ మెంటల్ కండిషన్స్ ఫంక్షన్స్ బై కంప్యూటర్ ప్రోగ్రామ్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అది వర్ణించింది అండ్ వర్డ్ ఆఫ్ ద గా దీన్ని తీసుకుంది గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఆక్స్ఫర్డ్ ఉంది చూసారా సో అది కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా వర్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా మనకి ప్లే హార్డర్ అనే దాన్ని ఇచ్చింది అనమాట ప్లే హార్డర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వర్డ్ ఆఫ్ ద ఇయరే కానీ ఇది ఇచ్చింది ఎవరంటే ఆక్స్ఫర్డ్ గతంలోనే ఇది ప్రకటించింది బట్ ఇప్పుడు మనకి కొలిన్స్ ఇచ్చింది ఏంటి అంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది సో ఇందాకే మనం ఇంకో ప్రీవియస్ కరెంట్ లో చూసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఫస్ట్ సమ్మిట్ ప్రపంచంలో యూకేలోని ఇంగ్లాండ్లో జరిగింది నెక్స్ట్ సౌత్ కొరియా నెక్స్ట్ ఫ్రాన్స్లో జరగబోతుంది సో ఈ నేపథ్యంలో జనరల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫోకస్ అయింది ప్రపంచ దేశాల్లో సో మామూలుగానే కొలిన్స్ దానిని ఏమంటారు వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం ఆశ్చర్యం లేదు అన్నట్టుగా చాలా వరకు ఇంటర్నేషనల్ చెప్తున్నాయి చెప్తున్నాయన్నమాట సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈసారి కొలిన్స్ యొక్క డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద టూ థౌజండ్ ట్వంటీ లో దేన్ని ప్రకటించారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అలాగే టూ థౌజండ్ ట్వంటీ లో ఆక్స్ఫర్డ్ ప్రకటించింది ప్లే హార్డర్ అనే వర్డ్ ని సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒక టైఅప్ కి సంబంధించింది ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత్ పెట్రోలియం ఈ రెండు ఒకదానితో ఒకటి టైఅప్ అయ్యాయి ఎస్పెషల్లీ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత్ పెట్రోలియం తో ఒక ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పేసి టైఅప్ అయింది అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో మనకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ ఏదైతే ఉందో అది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో మనకి టైఅప్ అయింది దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రోపెయిన్ డిహైడ్రోజనేషన్ ప్లాంట్ అనమాట ప్రోపెయిన్ డిహైడ్రోజనేషన్ ప్లాంట్ సో దీన్ని మహారాష్ట్రలోని ఉసర్ అనే ప్రాంతంలో నిర్మిస్తున్నారు ఒకవేళ కనుక ఇది ఎస్టాబ్లిష్మెంట్ కనుక జరిగితే అండ్ పర్ యానంకి వచ్చేటప్పటికి దాదాపుగా ఫైవ్ లాక్ టన్స్ ఐదు లక్షల టన్నుల మనకి ప్రోపెన్ని ఇది విడుదల చేస్తుంది అనమాట దీనిని సి త్రీ అని కూడా పిలవచ్చు యాక్చువల్గా ప్రాలీ ప్రోపిన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుందని కూడా చెప్తున్నారు ప్రోపిన్ వచ్చేటప్పటికి మనకి క్లాత్స్ కి కోసం కావచ్చు లేకపోతే యాక్చువల్గా మనకి డొమెస్టిక్ ఇండస్ట్రియల్ పర్పస్ కి యూజ్ చేస్తారు కెమికల్ పర్పస్ కి యూజ్ చేస్తారు అండ్ కెమికల్ ఇండస్ట్రీ పర్పస్ కి ఏంటి అంటే ప్లాస్టిక్ ఉంటుంది కదా థర్మల్ ప్లాస్టిక్ థెర్మల్ ని తయారు చేయడానికి మెయిన్గా ప్రోపెన్ యూస్ చేస్తారంట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత థర్మల్ ప్లాస్టిక్ అనేది చాలా అవసరం అవుతుంది థర్మల్ ని తయారు చేయాలి అంటే కనుక ప్రోపెన్ అనేది అవసరం సో అందుకనే ప్రోపెన్ డిహైడ్రోజనేషన్ ప్లాంట్ అనే దాన్ని గెయిల్ మహారాష్ట్రలో మనకి తీసుకురాబోతుంది దీనికోసం దాదాపుగా అరవై మూడు వేల కోట్లు సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఏదైతే ఉంటుందో ఆ డీల్ని గెయిల్ అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలకి గాను కుదుర్చుకున్నాయన్నమాట సో ఇక్కడ ఏదైతే మనకి నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఎన్ని సంవత్సరాలకి కానీ డైలీ కుదుర్చుకున్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ వర్త్ ఎంత దీని వాల్యూ ఎంత అంటే అరవై మూడు వేల కోట్లు సిక్స్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఏ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు ప్రోపెన్ డిహైడ్రోజనేషన్ ప్లాంట్ సో ప్రోపెన్ యొక్క కెమికల్ ఫార్మ్ లా ఇది ప్రోపెన్ ని మెయిన్ గా థెర్మోప్లాస్టిక్స్ రా మెటీరియల్ గా యూజ్ చేస్తారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ ప్లాంట్ యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది అంట దీనికి సంబంధించిన సప్లైస్ కి కావచ్చు మిగతా రా మె భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గెయిల్ కి అందించారు దిస్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జనరల్ గా చాలా మంత్స్ నుంచి మనకి న్యూస్ లో ఉంటుంది బట్ ఒకసారి మనకి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం వల్ల ఇది తిరిగి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఒకసారి రివైజ్ చేద్దాం పర్పల్ రివల్యూషన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు పర్పుల్ రివల్యూషన్ కిందట జమ్మూ కశ్మీర్ లో లావెండర్ తోటల్ని ల్యావెండర్ ఫార్మింగ్ ని మనకి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు సో దానికి సంబంధించిన కరెంట్ అఫేరే ఇది గతంలో ఆల్రెడీ దీని గురించి న్యూస్ అనేది వచ్చింది కాకపోతే ఇప్పుడు జమ్మూ కశ్మీర్ అనేది వార్తల్లోకి రావడం నిన్న మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫేర్స్ లో గుర్తుందా రామ్ బన్ అనేది రామ్ బన్ దగ్గర బ్రిడ్జ్ కంప్లీట్ అయినట్టుగా మనకి నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేశారు అని సో ఆ టైంలో మనం దొడా అనే డిస్ట్రిక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం జమ్మూ కశ్మీర్ లో రాంబన్ అనేది జిల్లా స్వతహగా అది దొడా జిల్లా నుంచే విడిపోయింది అనమాట సో ఇది అంతా మనకి ఇవన్నీ వార్తల్లోకి రావడం వల్ల లావెండర్ అనేది వార్తల్లోకి వచ్చింది అది ఏంటి అనేది చూద్దాం సో మనకి లావెండర్ అనేది యూరప్ యూరప్లో ఎక్కువగా కనిపిస్తుంది అంట లండన్ యూరప్ లాంటి ప్రాంతాల్లో ఆ ఫ్లవర్స్ అయితే ఇండియాకి వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఐఐఐఎం ఏదైతే ఉందో సో అది టూ థౌజండ్ ఎయిటీన్లో జమ్మూ లోని దొడాలో ఫస్ట్ టైం ని ఇంట్రొడ్యూస్ చేసింది అది చాలా సక్సెస్ఫుల్గా మనకి అక్కడ ఫామింగ్ అనేది జరిగింది దాని తర్వాత జప్పు కాశ్మీర్లోని చాలా జిల్లాల్లో దాన్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఫస్ట్ టైం అతిపెద్ద ల్యావెండర్ విలేజ్గా లేదా లావెండర్ గార్డెన్ గా చల్లా విలేజ్ అనేది కాబోతుంది అది జమ్మూ కశ్మీర్లో ఉందన్నమాట సో దానికి సంబంధించి రీసెంట్గా డిస్కషన్స్ రావడం వల్ల ఇది తిరిగి మళ్ళీ న్యూస్లోకి వచ్చింది ఇదంతా దేనికి సంబంధించిందంటే పర్పుల్ రివల్యూషన్ టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే పర్పుల్ రివల్యూషన్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసేందుకు సో దీంట్లో భాగంగానే ఇప్పుడు మనకి ఈ ల్యావెండర్స్ అనే వాటిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు మనోజ్ సింహా ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద అంటే సారీ ఏషియాలోనే అతిపెద్ద ట్యులిప్ ఫెస్టివల్ అంటాం అనమాట ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది జమ్మూ కశ్మీర్లోనే జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సాఫ్రాన్ కల్టివేషన్ ఈ సాఫ్రాన్ కల్టివేషన్ కరేవా ల్యాండ్స్ లో జరుగుతుంది అనమాట సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు ఇది కూడా జమ్మూ లో ఫేమస్ కరేవా ల్యాండ్స్ లో సాఫ్రాన్ కల్టివేషన్ అతిపెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ అండ్ పర్పుల్ రెవల్యూషన్ పేరు మీదట లావెండర్ గార్డెన్ గా జమ్మూ కశ్మీర్ మారిపోతుంది ఇది జమ్మూ కి సంబంధించిన స్టాటిక్ జీకే